అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో వచ్చేసి ఎక్కువగా ఫుడ్ రెసిపీస్ని షేర్ చేస్తూ ఉంటాను. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో టేస్టీ రెసిపీస్ కావాలనుకుంటే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రిజ్ ఫ్రై అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఫిష్ని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజ్ ఫిష్ని తీసుకున్నానండి. ఎప్పుడు కూడా ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు మనం పెద్ద చేపలని యూజ్ చేయాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఇక్కడ లెమన్ కూడా పిండుకుంటున్నానండి. నేను ఇక్కడ 1 లెమన్ని యూజ్ చేశాను. నేను ఇక్కడ 8 పీసెస్ని తీసుకున్నాను కాబట్టి 1 లెమన్ అయితే సరిపోతుంది. తర్వాత 1 కప్ కార్న్ఫ్లోర్ అండి. మీరు పీసెస్ని బట్టి కొంచెం ఎక్కువ కార్న్ఫ్లోర్ పడుతుంది, చూసుకుని వేసుకోండి. ఈ విధంగా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి పీసెస్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి అస్సలు వేయకూడదండి వాటర్ని, ఎందుకంటే బ్యాటర్ అనేది బాగా పల్చగా అయిపోయి పీసెస్కి అస్సలు పట్టదు. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పీసెస్కి పట్టేలాగా ఈ బ్యాటర్ని పెట్టుకోవాలండి. ఈ విధంగా అంతా కలుపుకొని పెట్టుకున్నానండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులో ఈ పీసెస్ని పెట్టుకోవాలి. ఇలా ఎందుకు పెట్టుకుంటున్నానంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా ఈజీగా తీసుకుని వేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ అంతా వేసుకుంటే పీసెస్కి బాగా పడుతుందండి. ఈ విధంగా మిగిలిన బ్యాటర్ని కూడా ఇందులో వేసేసుకుని పీసెస్కి బాగా పట్టించుకోవాలి. ఇలా నేను అంతా వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇలా 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే పీసెస్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ ఆయిల్ యూజ్ చేశానండి, మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని వేసుకోవాలి. ఇలా మీ అన్ని పీసెస్ని ఈ విధంగా వేసుకోవాలి. టేస్ట్ మట్టుకి చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మసాలా అంతా బాగా పడితే కనుక టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి ఈ కుక్ అవటానికి. తర్వాత మిగిలిన బ్యాటర్ ఏమన్నా ఉంటే కనుక వీటిని పైన వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే మసాలా బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది, మనం తినేటప్పుడు టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది. తర్వాత ఈ విధంగా 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మనం ఎలాంటి కలర్ యూజ్ చేయకపోయినా కలర్ అనేది చాలా బాగా వచ్చింది కదా. మనం ఫ్రై చేసుకున్న దాన్ని బట్టి కలర్ అనేది వస్తుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్ వేసుకుని ఇందులోకి తీసేసుకోండి. ఆయిల్ అనేది అస్సలు పట్టదు. అంతేనండి, చూసారు కదా చాలా ఈజీగా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.